नेल्लूरु जिल्ला गूडूरु डिविजन वाकाड मंडलम नेल्लुपूडि पंचायतीलोनी वेंकटरेड्डिपालेंलोनी विनायक गुडिकि माइक सेट्नु नेल्लुपूडि पंचायती वैएसआरसीपी नायकुलु सूर्यशेट्टि विजय कुमार बहुमानंगा अंदजेशारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा वाकाड मंडल युव नायकुलु वाकाड पंचायती उप सर्पंच पापारेड्डि राजशेखर रेड्डि वारि चेतुल मीदगा अंदजेशारु। ఈ కార్యక్రమంలో వాకాడ పంచాయతీ నాయకులు కాటమరెడ్డి రామలింగారెడ్డి, వాకాడ సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ మరియు వాకాడ మండల వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు ఎస్కే రియాజ్, నెల్లిపూడి పంచాయతీ వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు। చేస్తూ ఇప్పుడు చెన్నైలో స్థిరపడి ఉన్నారు వారు నెల్లిపూడి గ్రామస్తులు చేయాలని సేవా భావంతో ఒక దృక్పథంతో కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ ఒక చారిటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలి ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతుంటే తనంతగా ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో నా ఒక మిత్రుడిగా నన్ను సంప్రదించి ఈ యొక్క గ్రామంలో ఉండే సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే ప్రతి కార్యక్రమానికి నేను సహాయపడతాను నా ద్వారా ప్రజలకు ఎంతో కొంత సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి అని అడగడంతో అందులో భాగంగా ఈ గ్రామానికి త్వరలో ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టాలి అని భావించి దాని మీద ఆ కార్యక్రమాన్ని అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు మరియు ఎస్ఐ గారు మా సర్పంచ్ గారు పందిల వెంకటయ్య గారికి దేవాలయాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి అని అడిగినప్పుడు అది కూడా వెంకటయ్య గారు ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దానికి కూడా త్వరలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పోతే ఈ దేవాలయం సంబంధించి ఒక మైక్ సిస్టమ్ ని ఇవ్వడం కూడా జరిగింది ఇలా అనేక కార్యక్రమాలతో ముందుకు పోవాలి ప్రజలకు సేవ చేయాలి ఇది రాజకీయంగా కాకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి పార్టీ వ్యక్తులకి తనవంతుగా సేవ చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు రూపుదాల్చే ప్రయత్నంలో ఉన్నారు అందులో భాగంగానే రేపు త్వరలో వాటర్ ప్లాంట్ నిర్మాణం మరియు దేవాలయాల సీసీ కెమెరాల ఏర్పాటు మరియు పెద్దలకి సోజుల్లో కావాల సహాయం చేసి రూపాయలు చెప్తున్నాయి ఈ రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు గతంలో కూడా చేపట్టున్నాడంట సూర్యశెట్టి విజయ్ కుమార్ ఈ విధంగా కాకుండా రియాజ్ సలహా మేరకు ఈ వాటర్ ప్లాంట్ అయితే ఈ సీసీ కెమెరాలు ఎన్నిటిలో భాగస్వామ్యం చేయడం నెల్లిపూడి పంచాయతీ వాకాడి పంచాయతీ రెండు ఒకటే మేము ఏదైనా కలిసి చేసుకుంటాం దీంట్లో భాగస్వామ్యం చేయడం నిజంగా మా అదృష్టం రియాజ్కి చిన్న వినపం ఏదో వచ్చారు వాళ్ళు ఇచ్చారు మేము చెప్పినాను కాకుండా గత ఇంకా ముందుగా అయినా సరే ఏ కార్యక్రమం అయినా మా భాగస్వామ్యం దీంట్లో కూడా చేపట్టాలని మమ్మల్ని కూడా సంప్రదించి మేము మాతోచి సహాయం మేము కూడా చేస్తామని చెప్పి ఈ సభ వినిపించుకుంటుంది దీంట్లో భాగస్వామ్యం చేసిన రియాజ్ గారికి ధన్యవాదాలు। వేదిక మీద ఉన్న నాయకులకి మరియు గుండె ఉన్న భక్తులందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను। వ్యాపారాలు చేసుకుంటూ సొంత ఊరికి ఏదో చేయాలన్న తపంతో ఇట్లాంటి గుండె చిన్న చిన్న ఈ మైక్ లాంటి మైకులు పెట్టించడం కానీ లేదా సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం కానీ ఏదో ఒకటి చెప్తున్నారు రాబోయే రోజుల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇట్లాంటి మంచి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం। అదేవిధంగా అట్లాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఎంతో కొంత విలేజ్కి ఎంతో కొంత వాళ్ళ చేతనంతలో వాళ్ళ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। Thank you.